హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో వెల్కమ్ టు గ్రో తెలుగు. అండ్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే హెడ్జింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, అసలు హెడ్జింగ్ అంటే ఏంటి అంటే, జనరల్గా మనం ఏదైనా బైక్ కానీ కార్ కానీ తీసుకున్నప్పుడు దానికి ఏదైనా జరగరాని, చిన్న యాక్సిడెంట్ కావచ్చు, పెద్ద యాక్సిడెంట్, ఏదైనా జరిగితే మన చేతిలోంచి ఖర్చు అవ్వకుండా, ఓకే, సో ఇన్సూరెన్స్ కడితే కనుక ఒక చిన్న అమౌంట్తో, ఒక స్మాల్ లైక్ బైక్ అయితే కనుక ఒక 3,000 అండ్ కార్ అయితే కనుక 20,000 సంథింగ్ లైక్ దట్. ఓకే, సో కడితే ఒకవేళ 50,000-60,000 అనేది ఒకవేళ డ్యామేజ్ అయితే కనుక మన చేతిలోంచి పెట్టుకోకుండా ఆ 20,000తో ఇయర్ మొత్తం కూడా ప్రొటెక్షన్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సూరెన్స్. ఓకే, నేను మనుషుల ఇన్సూరెన్స్ గురించి అయితే మాట్లాడట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి లాస్ని తక్కువ చేసుకోవడం కోసం మనం ఇన్సూరెన్స్ అనేది చేస్తాము. అండ్ రూల్స్ కూడా, దట్స్ గవర్నమెంట్ రూల్స్, దట్స్ అనదర్ టాపిక్. సో మనం ఇక్కడ బేసికల్గా అర్థమైంది కదా, హెడ్జింగ్ అంటే ఇన్సూరెన్స్ అనమాట. సో మనం ఇక్కడికి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్ కావచ్చు, ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు, మనం హెడ్జ్ పెట్టుకోవడం వల్ల ఎంతవరకు లాసెస్ని అవాయిడ్ చేయొచ్చు, ఎలా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ నార్మల్గా ఒక మనకి డైరెక్షనల్ వ్యూ ఉందనుకోండి, మనం దాంట్లో హెడ్జ్ ఎలా పెట్టుకోవచ్చు. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ రన్ చేసేటప్పుడు, అంటే స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ చేసేటప్పుడు మనం హెడ్జ్ ఎలా పెట్టుకోవచ్చు, అండ్ ఫ్యూచర్స్ చేసేటప్పుడు హెడ్జ్ ఎలా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం, రండి. సో మార్కెట్ ఓకే ఒక డౌన్ సైడ్ వెళ్తుంది అని మనం ఒక ప్రెడిక్షన్ చేసాము, ఒక మన అనాలిసిస్ ప్రకారం ఇండెక్స్ ఇక్కడ నుంచి కిందకు వెళ్తుందని. సో ఐ వాంట్ టు సెల్ దిస్ కాల్ అనమాట. ఈ కాల్ని మనం షార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ అట్ ది సేమ్ టైం దాన్ని హెడ్జ్ కూడా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ రావచ్చు, కంటిన్యూస్గా ఇంట్రాడేలోనే మూవ్ రావచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం దీన్ని షార్ట్ కాల్ని మనం హెడ్జ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. నాకు ఒక వ్యూ ఏంటంటే, స్పాట్ ప్రైస్ ఏదైతే ఉందో 19,300లో ఉంది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ ఇంకా పడిపోతుంది అనేది ఒక నా అనాలిసిస్ అనుకుందాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, లైక్ 27th జూలై కాకుండా 13th జూలై, ఎందుకంటే వీక్లీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే, సెల్ అంటే సిఈ ఏదైతే ఉందో ఎట్ ది మనీ, అంటే 19,350 సిఈ ఏదైతే ఉందో దాన్ని, 1 లాట్ 85 రూపీస్లో ఉంది, దాన్ని అయితే సెల్ అయితే చేస్తున్నాను. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి 65% ఉంది. ఓకే, అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 4,000 ఉంది, అండ్ లాస్ వచ్చేసి అన్డిఫైన్డ్ ఉంది, అంటే అన్లిమిటెడ్. సో ఎప్పుడైతే నిఫ్టీ 19,425 రేంజ్ నుంచి పైకి వెళ్తుందో కంప్లీట్గా మనకి లాస్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది, అన్లిమిటెడ్ లాస్. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న మార్జిన్ ఎంత అంటే 1,15,000 అప్రాక్సిమేట్గా. సో దీంట్లోకి వచ్చేసరికి 1 లాక్ అనుకుంటే కనుక 4%కి మనం ఏం చేస్తున్నాము, కానీ లాస్ అయితే మాత్రం అన్డిఫైన్డ్ ఉంది. సో ఇలాంటి సమయంలో మనం హెడ్జ్ తీసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్. సో అందుకని నేనేం చేస్తున్నా అంటే 19,450 అంటే ఒక 100 పాయింట్స్ ఏదైతే పైన ఉందో ఆ కాల్ని బై చేస్తున్నాను. సో ఇది 44 రూపీస్లో ఉంది, సో దీన్ని యాడ్ చేశాను. సో ఇప్పటివరకు మనకి 65% ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఏదైతే ఉందో అది వచ్చేసి 59 అయింది. సో పెద్దగా అంత డిఫరెన్స్ అయితే లేదు, బట్ ద థింగ్ ఇస్ దట్ కొంతవరకు మ్యాక్సిమం లాస్ వచ్చేసి కంప్లీట్గా 3,000 ఉంది. ఒకవేళ 19,400 నుంచి కిందకి వెళ్ళినా సరే, ఎంత పైకి వెళ్ళినా సరే, ఈవెన్ 20,000కి వెళ్ళినా సరే, మన లాస్ అయితే ఫిక్స్డ్ 3,000, అంటే 2 రూపీస్ తక్కువ 3,000 కన్నా మించి అయితే వెళ్ళదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ దట్ మీకు ఇందాక 1,15,000 ఉన్నటువంటి మార్జిను ఇప్పుడు 24,000కే జస్ట్ 24,000కి వచ్చేసింది. సో ఆ మార్జిన్తో ఇక్కడ మనం 4 లాట్స్ అనేది కూడా వేసుకోవచ్చు. సో అలా వేసుకుంటే కనుక మనకి ఒకవేళ మనం అనుకున్న వ్యూ కనుక కరెక్ట్ అయితే కనుక మనకి ఇక్కడ 4 టైమ్స్ ప్రాఫిటే కాకుండా అన్లిమిటెడ్ లాస్ రాకుండా, ఈ 3,000 × 4 అనుకుంటే కనుక 12,000 లాస్తో, అండ్ మనకి ఇక్కడ కూడా మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో మనకి వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి ఇది మనం చూసుకుంటే కనుక, ఇది నేను ఇప్పుడు తీసేస్తున్నాను బై సైడ్. సో ఇప్పుడు మీరు గమనించవచ్చు రెండింటికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది అనేది, అన్లిమిటెడ్ లాస్ అండ్ 113 వచ్చి మార్జిన్ కూడా ఉంది. సో
మీరు ఎప్పుడైనా సరే ఒక డైరెక్షనల్ వ్యూలో వెళ్ళేటప్పుడు ఇలా చేసుకుంటే ఈవెన్ సేమ్ పుట్టుకు కూడా సేమ్ ప్రాసెస్, ఒకవేళ డౌన్ సైడ్ ఉంటే కనుక మీకు వ్యూ, సో సేమ్ ప్రాసెస్లో మీరు పుట్టుకు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో చూసాం కదా ఇప్పుడు ఒక సింగిల్ లెగ్కి హెడ్జ్ ఎలా చేసుకోవాలి అనేది, ఇప్పుడు స్ట్రాడల్స్కి హెడ్జ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్ట్రాడల్స్ అంటే ఇప్పుడు 40,000 దగ్గర కనుక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుందంటే 40,000 సిఈ అండ్ 40,000 పిఈ కూడా మనం షార్ట్ చేస్తాము. సో షార్ట్ చేసినప్పుడు ఒకవేళ ఎరాటిక్ మ్యూస్ ఏదైనా ఫాస్ట్గా వస్తే కనుక, పెద్ద మూవ్స్ వస్తే కనుక మార్కెట్లో అనుకోకుండా, సో అలాంటి అన్లిమిటెడ్ లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలాంటి లాస్ ఫేస్ చేయకుండా మనం ఎటువంటి హెడ్జెస్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం షార్ట్ స్ట్రాడల్ అంటే సేమ్ ప్రైస్ ఏటీఎం ఏదైతే ఉందో 19,324 స్పాట్ ఉంది కాబట్టి 19,350 అనేది మనకి ఏటీఎం అవుతుంది. ఏటీఎం కాల్ అండ్ పుట్ రెండు కూడా సెల్ చేయడం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని అయితే యూజ్ చేసుకుందాం. లాట్ క్వాంటిటీ 1 అండ్ ఎక్స్పైరీ 13 జూలై అండ్ స్ట్రైక్ వచ్చేసి ఏటీఎం కాబట్టి 19,350 సిఈ అండ్ పిఈఎన్ వచ్చేసింది. సో నేను జస్ట్ దాని మీద సెల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇవైతే వచ్చేస్తున్నాయి. సో మీరు జాతకు గమనించినట్టయితే మనకి ఇక్కడికి వచ్చేసరికి రెండు కూడా సెల్ ఉన్నాయి, 85 రూపీస్ అండ్ 95 రూపీస్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 9,000 అండ్ ప్రాబిలిటీ వచ్చేసి 47% అయితే ఉంది అండ్ మార్జిన్ కావాల్సింది మ్యాక్సిమం 1.3 లాక్ అయితే మనకు కావాల్సింది ఉంది. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ మనకి ఈ లెవెల్లో ఈ రేంజ్లో బ్రేక్ ఈవెన్ లెవెల్ ఉంది కదా, 19,170 to 19,500 అంటే 19,500 దాటితే కనుక మనకి లాస్ వస్తుంది. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 19,170 దాటితే కనుక అన్లిమిటెడ్ లాస్ అనేది మనకు రావడానికి ఉంది. అండ్ ఇక్కడ 1.3 లాక్కి మనకి 6.7% ప్రాఫిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీన్ని హెడ్జ్ తీసుకుని ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సో ఏవైతే స్ట్రాడల్స్ ఉన్నాయో మనం ఏటీఎం కాల్ అండ్ పుట్ని సెల్ చేసామో దానికి మనం హెడ్జెస్ కింద ఒక 300 పాయింట్స్ అంటే 19,350కి 19,650 సిఈ బై చేసాము హెడ్జింగ్గా అండ్ 19,350 పిఈకి అండ్ 19,150 పిఈ ఏదైతే ఉందో దాన్ని కూడా బై చేసాము. సో ఇక్కడ మనం రెండింటికి కూడా కంపేర్ చేసుకుంటే 40% అయితే ప్రాబిలిటీ ఉంది అండ్ ఇక్కడ కూడా 47% ఉంది. సో అంటే ఒక 7% అయితే మనకి ప్రాబిలిటీ అనేది తగ్గుతుంది అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 9,000 ఉంది ఓకే అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6,800 ఉంది అంటే ఆల్మోస్ట్ 7,000 అనుకుంటే కనుక 2,000 అనేది మనకి ప్రాఫిట్ అనేది తగ్గుతుంది అండ్ మ్యాక్స్ లాస్ వచ్చేసి ఇక్కడ అన్డిఫైన్డ్, ఇక్కడ అయితే మాత్రం మ్యాక్స్ లాస్ వచ్చేసి 13,000 అంటే 12,977 క్యాప్ అయి ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి మార్జిన్ బెనిఫిట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి 1.3 లాక్ ఉంటే కనుక ఇక్కడ వచ్చేసి 62 అంటే ఆల్మోస్ట్ 50% వచ్చేసి మనకి ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ అనేది కూడా ఉంది. అండ్ మనం ఈ పొజిషన్స్ని క్యారీ చేయడం వల్ల ఏంటంటే ఓవర్ నైట్ ఏదైనా పెద్ద ఈవెంట్ వచ్చినా, ఏదైనా అనుకోని సంఘటన ఏమైనా జరిగి మార్కెట్ పెద్ద బిగ్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ వల్ల కానీ మనకి లాసెస్ వచ్చి క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోతుంది అన్నంత ప్రాబ్లం అయితే రాదు. ఈ హెడ్జ్ చేసుకోవడం వల్ల కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా మనకు ఉంటుంది. బట్ కొద్దిగా లైక్ మనం క్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబిలిటీ అనేది కొద్దిగా తగ్గిన ప్రాఫిట్స్ కూడా అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఎందుకు లేదు అంటే కనుక మనం ఈ మార్జిన్తో ఏదైతే 1.3తో మనం ఇక్కడ 4-2 సెట్స్ అయితే వేసుకోవచ్చు, 2 స్ట్రాడల్స్ కూడా వేసుకోవచ్చు విత్ ద సేమ్ మార్జిన్ ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ అన్లిమిటెడ్ రిస్క్ మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్, ఒకవేళ మనకి ఈ రిస్క్ రివార్డు నాకు నచ్చలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా వేరే మనకి స్ట్రాటజీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళొచ్చు. బట్ హెడ్జ్ తీసుకోవడం వల్ల మెయిన్ మన టాపిక్ అది కాబట్టి హెడ్జ్ తీసుకోవడం వల్ల అన్లిమిటెడ్ లాసెస్ నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నాం ఓకే, డైరెక్షనల్గా ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఫ్యూచర్స్ తీసుకున్నాం ఎందుకంటే మన ప్రెడిక్షన్ ప్రకారం అది ఎదర్ పైకి వెళ్ళొచ్చు ఆర్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఏదో ఒక వ్యూ ఉంటుంది కాబట్టి నేను నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని అయితే బై చేసి పెట్టుకున్నాను. బట్ ఇన్ కేస్ ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి చాలా వరకు లాసెస్ వస్తాయి. సో దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూసేద్దాం. సో ఇప్పుడు కూడా నాకు సేమ్ వ్యూ
ఏదైతే బేరిష్ అనుకుంటున్నానో సో ఫ్యూచర్ని అయితే షార్ట్ చేద్దాం అనేసి అయితే ఒక లాట్ అయితే యాడ్ చేసాము 1,09,000 అయితే దాని మార్జిన్ అయితే పడుతుంది. బట్ దీనికి హెడ్జ్ చేసుకోవాలంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చి అన్డిఫైన్డ్ ఉంటుంది అండ్ మ్యాక్స్ లాస్ కూడా అన్డిఫైన్డ్ ఉంటుంది. సో ఒకవేళ మనం షార్ట్ చేసాం కాబట్టి 19,300 పైన వెళ్ళే కొద్దీ మన లాస్ అయితే అన్లిమిటెడ్గా పెరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి అది ఇంకా ఆగదు అనమాట, అది ఎక్స్పైరీ అయ్యేంత వరకు కూడా దాన్ని ఆపేంత వరకు కూడా. సో నేను దీనికి ఏం చేస్తాను అంటే కనుక రివర్స్లో అంటే మనం షార్ట్ చేస్తే కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, షార్ట్ చేసాము కంటే మన వ్యూ షార్ట్ వెళ్తుంది అనేసి అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనేసి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మనం కాల్ని బై చేసుకుంటాము దీనికి. ఓకే, కాల్ని బై ఎక్కడ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం 200 పాయింట్స్ ఎవే ఏదైతే ఉందో దాన్ని బై చేసుకుంటాము. అంటే 19,300-400లో ఉంది కాబట్టి ఫ్యూచర్స్. సో 19,600 కాల్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం బై చేస్తామన్నమాట. ఓకే, సో సిఈని అండ్ బై యాడ్ పొజిషన్. సో ఇక్కడ రెండు కూడా అన్డిఫైన్డ్గా ఉన్నవి, అన్లిమిటెడ్ లాస్ ఉన్నటువంటిది. మనకి ఏమవుతుందంటే 14,000 మాత్రమే మనకి లాస్ ఉంటుంది. ఒకవేళ మన డైరెక్షన్లో వెళ్తే కనుక మనం బై చేసినటువంటి ఆప్షన్ ఏదైతే 90 రూపీస్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది 0 అవడానికి ఛాన్స్ ఉంది. బట్ మనం వ్యూ వచ్చి షార్ట్ కాబట్టి ఒకవేళ మనకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళే కొలిది ప్రాఫిట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పైకి మనకి వ్యూకి ఎగెనెస్ట్గా వెళ్తే కనుక మన లాస్ అనేది క్యాప్డ్గా ఉంటుంది, మ్యాక్సిమం 14,000 కన్నా ఎక్కువ అయితే వెళ్ళదు. అండ్ ఇందాక మనం చూసుకున్నట్టయితే 1 లాక్ ఎబో ఏదైతే ఉందో మనకి మార్జిన్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 75% అనేది మనకి మార్జిన్ కూడా తగ్గిపోతుంది. జస్ట్ 28,000లో మనం ఒక ఫ్యూచర్ని సెల్ చేసుకోవచ్చు, అలాగే ఒక ఆప్షన్ని బై చేసుకోవడం వల్ల మనకి ఇలా వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్స్ని బై చేసి ఉంటే కనుక ఈ హెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పుట్లో తీసుకోండి. నేను అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో నేను ఇక్కడ ఫ్యూచర్స్ని కనుక బై చేసి ఉంటే 200 పాయింట్స్ అవేలో ఉన్నటువంటి పుట్ని కూడా నేను బై చేశాను. సో దాట్ ఏంటంటే నా వ్యూ ఏంటంటే పైకి వెళ్తుందని, ఒకవేళ ఇన్ కేస్ కిందికి వస్తే కనుక నన్ను ఇది ప్రొటెక్ట్ చేసి అండ్ లాస్ని కూడా చాలా వరకు క్యాప్ చేస్తుంది. అండ్ అన్డిఫైన్డ్గా కాకుండా మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసి క్యాప్డ్ ఉంటుంది అండ్ మార్జిన్ వచ్చేసి 40,000లో మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి 1,09,000 నుంచి మనకి 40,000 వరకు అయితే చాలా వరకు మనకి మార్జిన్ కూడా 50% అయితే రెడ్యూస్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్లో అయితే మనకి ఓన్లీ 25,000-26,000 ఉంటే సరిపోతుంది. ఓకే, సో హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా వేరే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్లో కావాలి అనుకుంటే కనుక, అంటే మీకు ఒక వ్యూ ఉంది నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వెళ్ళదు అనుకున్నప్పుడు మీరు ఐరన్ కాండోర్ కానీ లేకపోతే ఐరన్ ఫ్లై కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో 4 లెగ్స్ ఉన్నటువంటి బటర్ఫ్లై, ఐరన్ ఫ్లై, కాండోర్ ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు. ఇలాంటివి మీరు ఏం చేయాల్సిన లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు నో గో విత్ ఐరన్ ఫ్లై, సో ఐరన్ ఫ్లై దగ్గర కొట్టండి, మీకు క్లియర్ కట్గా ఇవి వచ్చేస్తాయి. ఏ స్ట్రైక్స్ నమ్మాలి, ఏ స్ట్రైక్స్ని బై చేయాలి అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి, వీక్లీయా మంత్లీయా. నెక్స్ట్ యాడ్ షార్ట్ ఫ్లై, షార్ట్ ఐరన్ ఫ్లై అంటే కనుక మీకు వచ్చేస్తుంది. ఒకవేళ నాకు వీక్లీ కావాలి అనుకుంటే కనుక యాడ్ షార్ట్ ఐరన్ ఫ్లై అని చేస్తాను. సో ఇలా యాడ్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోతాయి. సో మనం ఇవన్నీ కూడా గమనించుకోవచ్చు, మ్యాక్స్ లాస్ ఎంత వస్తుంది, మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత అండ్ మార్జిన్ ఎంత వస్తుంది, మనకి బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో మనకు వచ్చేస్తాయి. మనకి ఒకవేళ బేరిష్ వ్యూలో ఉంటే కనుక మనం ఈ ఆప్షన్స్ని అయితే ఎంచుకోవచ్చు. సో విత్ లిమిటెడ్ లాసెస్ హెడ్జ్ ఎలా తీసుకోవచ్చు అనేది ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, మీరు దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇలా అయితే మనం హెడ్జ్ తీసుకోవడం వల్ల అన్లిమిటెడ్ లాసెస్ని అయితే మనం అవాయిడ్ అయితే చేయొచ్చు అనమాట. సో చూసారు కదండి, ఇన్ని రకాలుగా మనం హెడ్జ్ని అనేది యూజ్ చేసుకుని మన లాసెస్ అనేది అన్లిమిటెడ్ లాసెస్ రాకుండా చేసుకోవచ్చు. కొంతవరకు మనం దీనికైతే స్పెండ్ చేయాలి, బట్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ టు ప్రొటెక్ట్ అస్, మనల్ని పెద్ద లాసెస్ నుంచి కాపాడే ఇన్స్ట్రుమెంట్గా చూడాలి. ఇది కూడా లైక్ ఒక ఆఫీస్ ఉందంటే దాని ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుందో ఒక ట్రేడ్లో కూడా ఇది కూడా ఒక బ్రోకరేజ్, ఎస్టీటీ, జిఎస్టీ ఇలాంటి వాటితో
పాటు హెడ్జ్ కూడా ఒక మనం ఎక్స్పెండిచర్గా ఫీల్ అవుతే కనుక డెఫినెట్గా పెద్ద లాసెస్ రాకుండా అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో చెప్పినటువంటివి బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all.